మీరు మొన్న బైనంపల్లి కాన్స్టిట్యూన్సీకి పోయారు, భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు, ఎట్లా ఉంది రియాక్షన్ ప్రజల నుంచి? ఎట్లా ఉంది రియాక్షన్? అసలు నేను పరిశాన అయినా, ఇంత ఊపు వస్తుందని ఎప్పుడు అనుకోలే. అసలు ప్రజలు తండోపతండ, అసలు మహిళలు వాళ్ళు వీళ్ళు, అసలు మా అల్లుడు ఒక వారం తినాల్సింది తిరుగుతున్నాడు అక్కడక్కడ. వారమైనాక ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టా, నేను కూడా వస్తా అని చెప్పిన. చెప్తే ఏం ప్రజలు ఏం లెక్క, వారం దినాలు మా అల్లునికి అయ్యా నూరా 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 మేము గెలిపిస్తాం. ప్రతి జాగల ప్రతి మనిషికి వ్యతిరేకత ఉంది, కానీ భారీగా డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చుకున్నారు, మీ నియోజకవర్గం నుంచి జనాన్ని తరలించారని చెప్తున్నారు. చూడు, మా దగ్గర మెయిన్ కార్యకర్తలు కొందరు వచ్చారు వాలంటీర్స్గా, కానీ మహిళలు మేము ఒక బస్సు పెట్టలే, ఒక కారు పెట్టలే ప్రజలను తోలిస్తేందుకు. అక్కడికి వెళ్ళి మహిళలందరూ కూడా మేము ఎక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ పెట్టలే, బయటికి వెళ్ళి పంచాయతీ చేయలే. హడనే జనాలు, మేము వస్తాం మేము వస్తాం, మాకు మంచి ఒక లీడర్ వస్తున్నాడు, మాకు నాయన్న వస్తున్నాడు, మా మల్లన్న వస్తున్నాడు, నన్ను చూస్తేందుకు వస్తున్నారు ప్రజలు. క్రేజీ కదా, నేను మల్లారెడ్డి అంటే ఇప్పుడు మంచి ఫేమస్. మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా చెల్లలేదు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎట్లా చెల్లుతారు? చూడు, చెల్లలేదంటే కొద్దిగా అక్కడిక్కడ కొద్ది లోటుబాట్లు మా దిక్కేళ్ళు కూడా జరిగినాయి. బార్డర్గా 5,000 ఓట్లతో పోయిండు, కానీ ఇప్పుడు సమస్యనే లేదు, సమస్యనే లేదు. ఒకసారి అయితే ఎంపీగా మైనంపల్లి నాతో ఓడిపోయింది కదా, మరి ఇంకా సమస్య ఏముంది? అంటే ఒంటి చేత్తో గెలిపిస్తారా? ఒంటి చేత్తో ప్రజలేనయ్యా, మనమేవాళ్ళమే గెలిపిస్తాందుకు, మనం ఏమి కాదు, మనం నిబిత్తులం మాత్రమే, ప్రజలే ప్రజలే. ఎందుకంటే ఏదైతే కేసీఆర్ కేటీఆర్ పనులు చేసిర్రో, ఇవాళ హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ వాటర్ కానీ తాగునీరు కానీ కరెంటు కానీ ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాసులు కానీ ఎవ్వడు చేయలేదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడయ్యా, 4 ఏళ్ళు అయింది మా దగ్గరనే ఎంపీ. ప్రజలు అప్పుడు తెలిసి తెలియక ఎంపీ ఓటేసారు, గెలిచిండు, గెలిచి ఏం చేసిండు, డబ్బులు ఇచ్చి పీసీసీ ఎంపీగా గెలిచి పీసీసీ ప్రెసిడెంట్ కొనుకొచ్చుకున్నాడు. కొనుకొచ్చుకొని ఏం చేస్తుండు, ఇప్పుడు మంచిగా ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నాడు. కానీ ఒక్కనాడు వచ్చి నేను మల్కాజ్గిరికి వెళ్ళి ఎంపీ అయినా, నేను గెలిచిన ప్రజలు నన్ను గెలిపించిర్రు, ఒక రోడ్ ఇనాగరేషన్ కానీ ఒక ఒక దానికి డబ్బులు ఇస్తున్నా కానీ, ఇక్కడ ప్రాబ్లం ఉన్నది కానీ, ఈ సమస్య ఉన్నది కానీ, యాజ్ ఎంపీగా ఎప్పుడన్నా వచ్చినావా నీ ముఖానికి, నీ సూరత్కు ఒక్కనాడన్నా వచ్చి చూసిపోయినావు నీ ప్రజలను? నిన్ను ఎంపీగా చేస్తే నువ్వు ఆ ఎంపీ సీట్ తోటి నువ్వు పీసీసీ కొనుక్కొచ్చుకుంటే ఇలా పీసీసీ అయ్యి ఎమ్మెల్యే సీట్ అమ్ముకుంటున్నావు. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచిన రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కొచ్చుకున్నాడు, కానీ మంత్రి బల్లారెడ్డి స్వయం కృషితో ప్రజాసేవ చేసి ప్రజలకు సేవ చేసి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మంత్రి పదవి తెచ్చుకున్నాడా, లేక రేవంత్ రెడ్డి లాగానే మీరు కూడా డబ్బులు తీసుకొచ్చి ఒక కుప్ప పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్నారా? ఒకటి రమేష్, నేను రాజకీయంలోకి రాకముందుకే నాకు మెడికల్ కాలేజీ ఉండే, నేను రాజకీయంలోకి రాకముందుకే ఇంజనీరింగ్ కాలేజీ ఉండే, నాకు అప్పటికే 500 ఎకరాల నా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తుంది, నేను డబ్బుల కోసం రాలేదు. ఏ క్యాపబిలిటీ చూసి మీకు మినిస్టర్ వచ్చింది సొంతంగా? నిజానికి మీరు సర్వీస్ ఓరియంటెడ్ అని ఇచ్చారా లేక మనీ ఓరియంటెడ్ అని ఇచ్చారా? నేను ఎక్కడ కూడా భూమి కబ్జా చేయ, ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఉంది నాకు, ఓకే, ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఆల్రెడీ మంచి కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మన్మలు ఉన్నారు, మన్మలాని ఉంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 3 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది, ఈడీ రేడ్ అయింది నాకు, ఇన్ని అయినా నాకు ఏం, మిస్టర్ క్లీన్ చిట్ నేను మల్లారెడ్డి అని. ఇంత పరిపత్వం ఉన్నా కాబట్టి నేను ప్రజాసేవ చేయాలి, ప్రజలకు చేయాలి. నాకు 70 సంవత్సరాలు, నాకెందుకు ఇంకా డబ్బెందుకు, భూమిలో ఏ నాకు ఏం తక్కువ ఉందని చెప్పు. భగవంతుడు నాకు ఏం తక్కువ ఇయ్యలే, భగవంతుడికే నేను బాకున్నా, అన్ని ఇచ్చింది నాకు భగవంతుడు. నేను భగవంతుడు రుణం తీర్చుకుంటేందుకే ఈ ప్రజాసేవ చేస్తా, మంచి ఇంజనీర్లు డాక్టర్లు.